ప్రేక్షకులందరికీ నమస్కారం మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే మీ దయ వల్ల చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాను అయితే మనకు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని పూజల గురించి ఆటల గురించి మీరు ఆడియోలో చెప్తున్నారమ్మ వీడియోలో కనిపించట్లేదు అనేసి అంటున్నారు కనిపించకపోవడానికి కొంచెం పిల్లలతో బిజీగా ఉండటం వల్ల పాప డెలివరీ గురించి ఇట్ల వల్ల నేను కనిపించడం అనేది కుదరలేదు सर इला अंदर अड़ा असल मेरे एलाबी सर नीचे चपाली ने कौना कदने को मंदिर तृप्ति चंदेवा चाल मंदिर काबटे वाली नैन शिस्स उ मरी नमस्कार एंकंटे ने बहुत कोबटे नीजा बहुना सर इन चपेदे मन की रेपे पौर्णमी एरवाक पौर्णमी अंदर ज्येष्ठ पौर्णमी चला బలమైన పౌర్ణమి కాబట్టి చాలా బలంగా మనం చేసుకుందాం చాలా నిండుగా చేసుకుందాం అయితే ఈ పౌర్ణమికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి పౌర్ణమి విశేషమైన పౌర్ణమే కాదని అన్నట్ల కానీ ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది భగవంతుడి దయ వల్ల అమావాస్య నుంచి పౌర్ణమి వరకు వచ్చే తిథులన్నీ మంచివే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు వచ్చే తిథులన్నీ మంచివే కానీ ఏటిల్లో मन भगवंत आराधन एलावाली अभी मन कोई तेजी अच्छे इकड नैन कैसे लाभमे कदना एवरकना लाभमेंटे फस्ट मेन डबू डबू की लोटी तरवा व्यापार चेवा व्यापार मूड पुवल आर कायल कलागे पिल चल गुरी चक्कर चुनाव अलागे चाल मंद की चूँगी मंट्लो एम चेसा सर कल रावटम्मा अटार इलांट वाली का अन्नी रखा मन की कल वस्तु नेको मन मुझे चयांटे మీ అందరికీ కూడా నేను కుబేర యంత్రాలు పంపించాను చాలా మంది కుబేర యంత్రాలు తీసుకున్నారు మెళ్ళో కట్టుకున్నారు బీరువాలో పెట్టుకున్నారు ఇలాగా ఇవన్నిటిని కూడా మీరు కుబేర యంత్రాలు ఎక్కడెక్కడైతే పెట్టుకున్నారో వాటిల్నిటిని అలాగే ధనాకర్షణ యంత్రం అనేది కూడా మీకు నేను ఇవ్వడం అనేది జరిగింది వీటిల్నిటిని కూడా మీరు ఏం చేస్తారంటే ముందు రోజునాడే మనకి పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అనంటే 13 6 2022 సోమవారం నాడు చెప్తున్నాను నేను ఎందు గురించి అంటే ఆ వేళ నైట్ మీకు 8 తర్వాతే పౌర్ణమి గడియలు అనేది వచ్చింది మనం పౌర్ణమి చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎప్పుడు చెప్పినట్టుగానే నైట్ పౌర్ణమి పుష్కలంగా ఉంది కాబట్టి ఆ రోజు నేను చెప్తున్నా కాబట్టి మీరు ఇట్లన్నిటిని ఎప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి అంటే ముందు రోజు నాడు 12వ తారీఖు ఆదివారం రోజు నాడు తీసుకుని చక్కగా పసుపు నీళ్ళల్లో కడిగేసి చక్కగా పక్కన పెట్టుకోండి గుర్తుంచుకోండి ఒకవేళ ఆ రోజు 12వ తారీఖున తీయలేదమ్మా పౌర్ణమి రోజునాడే మేము తీసుకుంటున్నాము అనుకుంటే గనుక ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కడగకూడదు కడిగి మీరు పూజ చేయకూడదు ఇది ఒకటి గుర్తుంచుకోండి ఇంకొకటి ఎందుకు నేను తీయకూడదు అన్న కడకూడదు అని అంటానంటే ముందు రోజునాడు తీసాం కాబట్టి వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇన్ని రోజులు మీ ఒంటి మీద ఉంది కాబట్టి పాజిటివ్ తో పాటు నెగటివ్ కూడా పట్టుకొని ఉంటది అందుగురించి మనకి ఆ యంత్రానికి కొంచెం ఫలితం అనేది తక్కువ వస్తుంది కాబట్టి తీసుకోండి తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు ఈ కాయిన్ పంపించాను ఆ కాయిన్ పంపించేశాను అనేసి నేను ఊరుకోను లక్ష్మీదేవి కాయిన్ పంపించానా అమ్మ అదేంటి ప్రతి నెలలోనూ రెండు సార్లు ఇలా చేసుకోండి అమ్మ లక్ష్మీనారాయణ కాయిన్ పంపించానా ఇగో ఈ నెలలో ఇలా చేసుకోండి అమ్మ కుబేర యంత్రాన్ని పంపించానా ఇగో ఇప్పుడు ఇలా చేసుకోండి అనేసి నేను చేసి మీకు పూజలు చేసి దానికి పంపించిన తర్వాత మళ్ళీ మీరు చేసుకుని మీరు ఆ యంత్రానికి పవర్ తెచ్చుకోండి అమ్మా అనేసి నేను చెప్తుంటాను అందుగురించి వెండికి నేను అంత విలువిస్తా వెండి అనుకోండి ఒక రకంగా చెప్పంటే సునాయసంగా మనం అదృష్టాన్ని తెచ్చుకోగలుగుతాం మంత్ర ఫలితం అనేది ఆ యంత్రానికి పట్టుకుంటది కాబట్టి సరే అలాగే లేని వాళ్ళకి ఎలాగా అని అంటే గనక మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి మీ గోత్రనామాల తోటి ఇక్కడ నేను పూజలు అవి నేను చేయించిన తర్వాత పరిహారంలో మీరు పూజించిన తర్వాత మీకు పౌర్ణమి వెళ్ళిన తర్వాత నేను మీకు పంపించడం అనేది ఉంటుంది ओके तर्वात जव्वादी दीपं कंपलसरीगा मनं आ रोजुन एडु दीपालु पेट्टुकोवाली ఏడు దీపాల్లో ఒక దీపం చాలా పెద్ద దీపం పెట్టాలి నిజంగా తెల్లారే వరకు కూడా వెలిగేటట్టుగా చూసుకోండి కాబట్టి దానికి కావాల్సింది కూడా మీకు ఏంటంటే జవ్వాది దీపం వెలిగించాలి ఈ జవ్వాది దీపం మనకి పూజ స్టోర్స్ వాళ్ళ గురించి తెలుసు వాళ్ళ దగ్గర చక్కగా మంచి ప్రొడక్ట్ ఉంది కాబట్టి మీరు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకోండి జవ్వాది లిక్విడ్స్ అనేది ఎక్కడా దొరకలేదు
కాబట్టి వాళ్ళ దగ్గర దొరుకుద్ది. పచ్చ కర్పూరం తెప్పించుకోండి, దగ్గర ఉంచుకోండి. అలాగే ఇంట్లో పొగ వేయడానికి. తర్వాత ఇంకొకటి ఏంటంటే చందనం, స్వామివారికి ప్రతిరోజు కొంచెం చందనం పెట్టడానికి చందనం, మంచి అగరత్తులు, వీటన్నిటిని కూడా మీరు పూజ స్టోర్స్ వాళ్ళ దగ్గర తెప్పించుకుని, లేదంటే తెప్పించుకుని మీరు చక్కగా దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే, అలాగే మీకు అపాయింట్మెంట్లు కనుక కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. అయితే ఇప్పుడు మనకి కావాల్సినవి ఏంటి అంటే 500 గ్రాముల పెసలు, చక్కగా గుండ్రంగా నీట్గా ఇదిగా ఉన్న పెసల్ని 500 గ్రాములు తెచ్చుకోండి. తర్వాత దాంతోపాటు ఒక సీసా, సీసా అయితేనే మంచిది కాబట్టి గుర్తుంచుకుని 500 గ్రాములు అర కేజీ పెసలు పట్టడానికి ఒక సీసా తీసుకోండి, పక్కన పెట్టుకోండి. తర్వాత ఆ రోజు నైట్ స్వామివారికి అమ్మవారికి పెట్టే ప్రసాదం ఏంటి అంటే పెసరపప్పు బియ్యము కలిపి చేసిన పాయసాన్ని చక్కగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అన్ని రకాల పళ్ళు, పండుకో ఒక రకానికి ఒకటైనా రకానికి 2 చొప్పునైనా సరే తెచ్చుకుని అన్ని రకాలుగా, ఇందులో ఖచ్చితంగా జామకాయ ఉండేటట్టుగా చూసుకోండి, అన్ని మీరు తెచ్చుకుని ఒక పళ్ళెంలో పెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చ కర్పూరం అదంటే హారతి ఇవ్వాలి, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇట్లన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత స్వామివారికి, తర్వాత అమ్మవారి కాయిన్లు, లక్ష్మీనారాయణ కాయిన్లు ఇవన్నీ ఉన్నాయి కదా, మీ దగ్గర యంత్రం, తీసిన యంత్రం ఉంది కదా, ఈ యంత్రాన్ని అన్నీ అక్కడ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ గణపతి ఆరాధన చేయండి. చేసి మీ కోరిక ఏదైతే ఉందో ఇవన్నీ మీరు చెప్పుకొని చేసిన తర్వాత గణపతికి చిన్న బెల్లం మొక్క, మీరు బెల్లం మొక్క చిన్నది పెట్టచ్చు, లేదంటే ఎక్కువ పెట్టినా సరే అది మళ్ళీ మీరు స్వీకరించాలి. ఏ టీలోనో ఆటలోనో వేసుకుని తినేయండి. మీరు పెట్టిన తర్వాత స్వామివారికి ఏం చేస్తారంటే గణేశాష్టకాన్ని 3 సార్లు పఠించండి. 3 సార్లు పఠించి, స్వామి నేను ఈ పూర్ణిమని, ఈ ఏరువాక పూర్ణిమని నా జీవితంలో సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటూ నేను చేస్తున్నాను, కాబట్టి నన్ను అనుగ్రహించి తల్లి, ఏ ఆటంకం తండ్రి, ఏ ఆటంకం లేకుండా చూడు నాయన అని చెప్పుకుని మీరు స్వామికి ధూపదీప నైవేద్యాలని చూపించిన తర్వాత ప్రసాదాన్ని చూపించి ఆయన్ని కదిపేసి పక్కన పెట్టి, అప్పుడు మీ దగ్గర ఉన్న ఈ కాయిన్స్ కాడించి, ఈ యంత్రం కాడించి ఇట్లన్నింటినీ తెచ్చుకొని ఒక తమలపాకులో పెట్టుకుని, అప్పుడు అమ్మవారికి స్వామివారికి, అమ్మవారికి విష్ణుమూర్తి అష్టోత్తరం అంటే మీకు యూట్యూబ్లో టైప్ చేసినా వస్తుంది, విష్ణుమూర్తి అష్టోత్తరం. తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరంతో పాటు కుబేర అష్టోత్తరంతో మీరు అభిషేకం చెయ్యండి. ఈ 3 అష్టోత్తరాలతోటి కూడా మీరు అభిషేకం చెయ్యండి. అభిషేకానికి కావాల్సింది తెలుసు కదా, ఎందుకంటే పసుపు, తర్వాత చందనము, కొంచెం కర్పూరము, తర్వాత మీ దగ్గర కనుక ఒట్టివేళ్ళ పౌడర్ ఉంటే కనుక ఒట్టివేళ్ళ పౌడర్ కూడా వేయండి. ఎందుకని అంటే ఇప్పుడు వేసవి కాలం, తాపంతో ఉంటారు కాబట్టి చల్లదనం అనేది ఆ స్వామికి చేకూరుతుందంట. ఇలాగా తర్వాత కొంచెం జవాది పౌడర్ వేసి చక్క సువాసనతో మీరు అభిషేకం చేసేసుకోండి. చేసుకున్న తర్వాత తీసేసి శుభ్రంగా పండులాగా ఒక వస్త్రంతో తుడిచి మళ్ళీ ఆ నీళ్ళన్నింటినీ ఒక దాంట్లో పోసుకుని, ఈ దీన్ని ఏం చేస్తారంటే ఒక పళ్ళెంలో మళ్ళీ తమలపాకు వేసుకుని చక్కగా కొంచెం చందనం పెట్టి, తర్వాత బొట్టు పెట్టి ఈ పళ్ళెంలో పెట్టుకుని మీరు మల్లె పువ్వులు తెచ్చుకోండి. మల్లె పువ్వులు ఖచ్చితంగా, మల్లె పువ్వులు ఉండాల్సిందే. మల్లె పువ్వులు తెచ్చుకుని పక్కన పెట్టుకుని, అయితే ఇక్కడికి వచ్చేటప్పటికీ మనం అభిషేకం ఇది అంతా అయిపోయిన తర్వాత చక్కగా తీసేసి మళ్ళీ వస్త్రం, శుభ్రంగా వస్త్రంలో తుడిచేసి ఒక పళ్ళెంలో పెట్టుకుని, ఆ పళ్ళెంలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ చందనము కుంకుము పెట్టి ఆ పళ్ళెంలో పెట్టిన తర్వాత మీరు తెచ్చుకున్న 500 గ్రాముల పెసలు ఉన్నాయి కదండి, ఈ పెసలతోటి ఏం చేస్తారంటే లక్ష్మీదేవి కష్టోత్తరం, తర్వాత వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, ఆయన కష్టోత్తరం, తర్వాత కుబేరుడి కష్టోత్తరం, ఈ 500 గ్రాముల పెసలతోటి కూడా మీరు ఒక్కొక్కళ్ళకి 3 సార్లు చప్పున చేసేసుకోండి. ఏది ఈ పెసలతో, ఓ పోసేయకండి, చక్కగా 2-4 పెసలు తీసుకుంటూ మీరు అర్చన చేసుకోండి. చేసుకున్న తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు కనకదారా స్తోత్రాన్ని కనకదారా స్తోత్రంతో, మల్లె పువ్వులు ఉన్నాయి కదా, మల్లె పువ్వులతోటి చుట్టుపక్కల అంతా కూడా పేర్చుకుంటూ మీరు అమ్మవారికి, స్వామివారికి నివేదన చెయ్యండి. ఈ మల్లె పువ్వుల్ని చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని పారాయణం చేయండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే,
మనం రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న పాయసాన్ని తర్వాత పళ్ళుని ఇట్లన్నిటిని కూడా మీరు స్వామి వారికి నివేదన చేయండి దేంతో నివేదన చేసి పచ్చ కర్పూరం తోటి హారతి ఇవ్వండి అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ అభిషేకం చేసేటప్పుడు అర్చన చేసేటప్పుడు పెసల తోటి అర్చన చేసేటప్పుడు ఎవళ్ళొక్కల మనకి పక్క నుండి ఏం చేయాలి అంటే ధూపం వేయాలి లైట్ గా బొగ్గుల మీద చక్క లైట్ గా ధూపం వేస్తూ ఉండమనండి వేస్తూ ఉండాలి మీకు ఇక్కడ మంత్రం జరుగుతూ ఉండాలి ఇది అంత అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చక్కగా కామ్గా అలా ఉంచేసి నివేదన చేసేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి ముందే ఏం చేస్తారంటే ఈ పాయసాన్ని రెండు భాగాలు చేయండి రెండు భాగాలు అంటే కొంత భాగం బయట చంద్రుడికి చూపించడానికి కొంత భాగం ఇంట్లో ఉన్న స్వామికి అమ్మకి పెట్టడానికి ఈ కొంత భాగాన్ని మీరు తలుపులు వేసేటప్పుడు బయటికి వెళ్ళి రెండు అగరత్తులు పట్టుకెళ్ళి ఆయనకి చంద్రుడికి చూపించి నాయన నీ చల్లని దయ నా మీద చూపించు తండ్రి లక్ష్మీదేవికి సోదరుడు వై పుట్టావు కాబట్టి మమ్మల్ని అనుగ్రహించిన ఆయన పుష్కలంగా అనుగ్రహించమని ఆయనకి అగరత్తులు చూపించి ఈ చేతిలో పాత్రలో ఉన్న పాయసాన్ని స్వామివారికి చూపించేయండి చూపించిన తర్వాత అప్పుడు తలుపు వేసుకున్నారు కదా మీరు ఈ తలుపు వేసుకున్న దాన్ని కొట్టండి అమ్మా స్వామి మీరు స్వీకరించారా తలుపు తీయమంటారా అమ్మా అనేసి కొట్టి చక్కగా లోనకి రండి లోనకి వచ్చి ఆ పాయసాన్ని బయట నుంచి తీసుకొచ్చిన పాయసాన్ని ఈ పాయసంలో కలిపేసి చక్కగా ఇంటిళ్ళ పాతి తినండి మీ ఇష్టం ఎవరికైనా పంచిపెట్టుకోవచ్చు పళ్ళు కూడా మీరు స్వీకరించండి స్వీకరించేసిన తర్వాత ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఆ పెసలను అలా వదిలేయండి మల్లె పువ్వులను అలా వదిలేయండి వదిలేసి తలుపుని కొంచెం దగ్గరికి వేయండి కానీ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఏడు దీపాలు పెట్టాలి ఏడు దీపాల్లో ఒక దీపం పెద్ద దీపం పెట్టి తెల్లవారేజాము వరకు కూడా వెలిగేటట్టుగా చూసుకోండి అలా వదిలేయండి నిండుగా వదిలేసిన తర్వాత ఆ రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి నాన్ వెజ్ తినకూడదు అలాగే అసత్యం పలకూడదు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటించండి ఆ వేళ పాటించిన తర్వాత ఈ పెసలు ఇవి అన్నీ ఇలా వదిలేసాక తెల్లారిన తర్వాత చక్కగా లేచి స్నానం అది చేసి అప్పుడు మీ సీసా పక్కన పెట్టుకోమన్నాను కదా ఈ పక్కన పెట్టుకున్న సీసాలు మల్లె పువ్వులు ఏమన్నా పడి ఉంటే కనుక అట్లన్నింటినీ తీసేసేసి చక్కగా ఈ పెసలన్నింటినీ కూడా మీరు ఈ సీసాలోకి ఎత్తేసుకోండి ఎత్తుకున్న తర్వాత ఆ సీసాని ఏం చేస్తారంటే పక్కకు పెట్టి మళ్ళీ స్వామిని ఏది శుభ్రం చేసుకుని స్వామికి అష్టోత్తరం అది చేసుకోండి మీ ఇష్టం నిత్య పూజ మీది వదిలేయండి ఈ పెసల్ని ఏం చేస్తారు అని అంటే మీరు ఎక్కడైతే వ్యాపార సంస్థ అనేది ఉందో వ్యాపార సంస్థలో పెట్టుకుంటే చాలా బాగుంటుందండి వ్యాపారం చేసేవాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది ఈ పెసలను తీసుకెళ్ళి మీరు ఏదైతే గళ్ళా పెట్టి మీ డబ్బులు బాక్సు ఏదైతే ఉందో ఆ బాక్స్ ఉన్న ప్లేస్లో పెట్టుకోండి మీరు లేదమ్మా మాది వ్యాపారం కాదు మేము ఇంట్లో ఉన్న వాళ్ళమే చేసుకుంటున్నాం మా వారు జాబ్ చేస్తారు అని అంటే కనుక మీరు ఏం చేస్తారంటే వాయువు ప్లేస్లో పెట్టుకోండి సరిపోతుంది కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటంటే పెసలకి ఒక్క చుక్క కూడా వాటర్ అనేది తగలకూడదు తగిలితే పాడైపోతాయి కాబట్టి కాబట్టి వీటిని ఏం చేయాలంటే మూత పెట్టేయండి మూత పెట్టేసేసి పెట్టుకోండి ఇవి మ్యాక్సిమం ఎన్ని సంవత్సరాలు ఉన్నా పాడవ్వండి అది మీకు గనక నెగటివ్ అనేది బాగా ఎక్కువ ఉందనుకోండి ఖచ్చితంగా ఇవి పాడైపోతాయి అలా కాకుండా తడి తగిలినా కూడా పాడైపోతాయి కాబట్టి అది కూడా చూసుకోండి జాగ్రత్త పడండి ఇలా గనక మీరు ఉంచుకుని మీరు ప్రతిరోజు వ్యాపార సంస్థకు వెళ్తారు కదా వెళ్ళినప్పుడల్లా ఈ పెసలు అయితే ఏవైతే ఉన్నాయో ఆ పెసల్ని ఏం చేస్తారంటే చక్కగా ధూపమది మనం అగరత్తులు అవి చూపించుకుంటాం కదా ఆ అగరత్తులు ఏవైతే చూపిస్తున్నారో అలాగే ఈ పెసలకు కూడా చక్కగా అగరత్తులు అవి చూపించుకోండి అయితే మీకు ఇక్కడ మీకు యంత్రాల గురించి నేను చెప్పాను కదా ఆ యంత్రాలకి అలా ఉంచేయండి నేను మళ్ళీ ఒక రోజు చెప్తాను ఒక డేట్ చెప్తాను ఒక టైం మీకు అనౌన్స్ చేసేస్తాను ఆ చేసిన టైంలో ఎవరెవరైతే తీసుకుని ఎక్కడెక్కడ ప్లేసుల నుంచి తీసుకున్నారో మళ్ళీ అక్కడక్కడ ప్లేసులకి పెట్టేసుకోండి మెళ్ళ వేసుకునేవాళ్ళు మెళ్ళ వేసుకోండి బీరువాలో పెట్టుకునేవాళ్ళు బీరువాలో పెట్టుకోండి వ్యాపార సంస్థలో పెట్టుకున్నవాళ్ళు వ్యాపార సంస్థలో పెట్టుకోండి ఇలా గనక చేసినట్టయిపోవాల్సింది ఏంటి అంటే సపోజ్ బాగా నెగిటివ్ ఉన్న వాళ్ళకి పెసలు పాడైపోతాయి అని చెప్పాను కదా పెసలు పాడైపోయినాయి అమ్మ ఏం చెయ్యాలి అని అంటే పెసలు పాడైపోయినప్పుడు ఆ పెసల్ని ఒక బుధవారం రోజునాడు మాత్రమే తీసుకెళ్ళి గంగలో కలిపేయండి తర్వాత మళ్ళీ మేము పెసలు తెచ్చేసుకుని పెట్టేసుకోమంటారా అంటే మాత్రం కుదరదు ఎందుకంటే కొన్ని కొన్ని పర్వదినాలు నాకు రావాలి నేను మీకు ఇలా చెప్పాలి చెప్పిని దాసుకో ఏది ఒక సంస్థలో పెట్టుకోవాలి దానివల్ల మనం వైబ్రేషన్స్ అనేవి తీసుకోవాలి అంతేగాని మనం ఇష్టం వచ్చినప్పుడు తీసుకెళ్ళి పెట్టేస్తామంటే మాత్రం కుదరదు ఇది మరీ 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 గుర్తుంచుకోండి అలాగే
ఏదైనా పరిహారం చెప్పే ఉంటే ముందుగా ఆడవాళ్ళకి మగవాళ్ళు నిజంగా నాకు మెసేజ్లు చాలా బాగుందమ్మా అమ్మ ఇలా చేశానమ్మా అలా చేశానమ్మా అంటున్నారు కానీ ఆడవాళ్ళు డౌట్లతో చంపేస్తున్నారు మూడో రోజు చేసేయమంటారా ఐదో రోజు చేసేయమంటారా లేదంటే ఐదో రోజు చేసుకోవచ్చు పర్వాలేదు తప్పేం లేదు దానికి ఏమన్నా ఒక రోజు కాకుండా ఐదో రోజు చేసుకోవచ్చు తప్పులేదు కానీ నాలుగో రోజు చేసే ప్రయత్నం మాత్రం మీరు చేయకండి ఇలా అడగకండి ఎందుకంటే చేయకూడదు కూడా మనం కాబట్టి మీరందరూ కూడా ఈ పౌర్ణమిని వదలకుండగా చక్కగా చేసుకుని సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై శ్రీ